గ్రామానికి అత్యంత సమీపమైనటువంటి పులాస గ్రామానికి చెందినటువంటి వేముల శ్రీనివాస్ గంగాభావన్ల కనిష్ట పుత్రిగా 53కి ఈ రోజున శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి పదవే రూపాయల ఆర్థిక సాయం అగ్రశాలి సేవా సంఘం అధ్యక్షుడైనటువంటి ఉల్లాల గంగాధరరావు గారి చేతులచే ఇవ్వడం జరిగింది. మరి గత 8 సంవత్సరాల నుండి ఈ యొక్క అమ్మాయిల వివాహ కార్యక్రమాల్లో ఈ సేవా సమితి ముందు చూపుతో 10 రూపాయల కార్యక్రమాన్ని నిర్వహించుతున్నది. మరి ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం నుండి కళ్యాణలక్ష్మి ద్వారా కూడా నిరుపేదలకు 1 లక్ష రూపాయల చెక్కులు అందించడం, మరి ఈ యొక్క ఈ సేవా సమితి గత 8 సంవత్సరాల క్రితమే ఈ యొక్క నిరుపేదలకు అమ్మాయిలకు వివాహానికి ఇవ్వాలటువంటి సంకల్పాన్ని మొదట మాకు రావడం అది ఎంతో గాయత్రి మాత ఒక ఆలోచన దృష్టితోని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇదే కార్యక్రమం కాకుండా ఇప్పుడు వేసవి కాలంలో కూడా పిల్లలు చదువులలో కూడా చాలామంది ఉత్తీర్ణులై ఉంటారు, అందులో కూడా నిరుపేదలు కూడా మరి విద్యాభ్యాసంపై ఖర్చులకై ఇబ్బంది ఉన్నట్టుంటే ఈ సేవా సమితిని సంప్రదించినట్టుంటే ఈ సేవా సమితి పూర్తి సహాయ సహకారాలు కూడా విద్యాపరంగా ఇస్తుందని తెలియజేస్తూ, మరి చివరగా ఎవరైనా చనిపోతే కూడా దహన సంస్కారాలు కూడా ఈ సేవా సమితి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ, వారి కర్మకాండలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు 3,000 రూపాయల నిత్యావసర వస్తువులు కూడా ఈ సేవా సమితి ఒక సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా జగిత్యాల పట్టణ ప్రజలు మాకు ఇతోధికంగా సహకరించి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సేవా సమితి కార్యక్రమాలు 8 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు దేవాలయంలో చేయడానికి మరి ఎంతో నిమగ్నమై మరి ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందున్నటువంటి ఈ సేవా సమితి ఇంకా మునుముందు కూడా మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తూ మమ్మల్ని ఆశ్రయించాలని పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కూడా మరి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ సేవా సమితి కార్యక్రమం ముఖ్యమైన 3 కార్యక్రమాలని మాకు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా తెలియస్తున్నటువంటి అందరి మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సేవా సమితి వారు ఏదైతే వాళ్ళు అందిస్తున్నటువంటి కళ్యాణికి అందిస్తున్నటువంటి 10,000, అలాగే మీ విద్యకు కానీ అయితే ధన సంస్కరణ కానీ చేస్తున్నటువంటి సేవ అభినందనీయం. ఇది జగిత్యాల జిల్లాలో ఒక ఆదర్శమైన యువజన స్వచ్ఛంద సంస్థగా నిలుస్తుంది. ఎందుకంటే వారి సేవల అభినందనీయం, ఎందుకంటే దాదాపు 12 లక్షల పై చెలుపు ఇట్లాంటి కార్యక్రమాలు ఖర్చు పెట్టి చేసిండ్రు. ఎందుకంటే సర్వసాధారణంగా 11 కులంలో పడ కూడా ఇలాంటిది ఏం చేయరు. ఇవైతే మా పద్మశాలి సేవా సంఘం తరఫున పద్మశాలి యువజన సేవా సంఘం ఉందైతే మా పద్మశాలి యువజన సంఘం ఏంటంటే మా విలువైపోయినట్టు మార్కండేయన్ ఆశీస్సులతో కూడా కార్యక్రమం జరుగుతున్నది. ఏది ఏమైనా కూడా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఇప్పటికే కొటేషన్ ఏంటంటే ఓడిదార్చే మాటల కన్నా సాయం చేసే చేతుల మిన్నాన ఒక కాన్సెప్ట్ ఉన్నది, అది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే మామూలుగా ఎవరో చేయమని చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, దానికంటే ఆర్థికంగా సాయం చేసేది గుర్తింపు చేస్తుంది. ముందు ముందు కూడా ఈ సంవత్సరం మంచి పేరు రావాలని నాంతు సహకారం కూడా ఉన్నది, ఇంకా ముందు కూడా ఉంటుంది. దీనికి మంచి చైతన్య ఇస్తారని కూడా ఈ సమావేశం తెలియదు. 10,000 రూపాయల చెక్కును పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు, అలాగే మా భక్త మార్కండే యువజన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అనుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓదార్చే మాటల కంటే సహాయం చేసే చేతుల మీద ఏదైతే ఈ నినాదాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి ఈ యొక్క కాన్సెప్టును ఈ తెలంగాణ వ్యాప్తంగా మనం దీన్ని ఎక్కువ శాతం పద్మశాలి కుల బాంధవులకు తెలియజేసినట్టయితే అక్కడక్కడ కూడా ఇటువంటి సంస్థలు పెట్టుకొని ఇటువంటి బీదవారికి సహాయం చేసే విధంగా మన కులోన్నతికి పాటుపడవలేదని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే గత 8 సంవత్సరాల నుండి ఈ యొక్క సంస్థ ద్వారా మా సభ్యులందరూ కూడా మా మండలంలో అందరూ కూడా ఎంతో కష్టపడుతూ దాదాపు 13 లక్షల రూపాయలు ఈ యొక్క సంస్థ ద్వారా వివిధ కుటుంబాలను అందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు. 3 కాన్సెప్టులు దాన్ని చాలా స్పీడ్గా ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలనే ప్రతి ఒక్కరు దీని విషయం తెలుసుకునేందుకు కూడా జగిత్యాల ఖర్చు ఎట్లా వేస్తుంది ఏం కదా దాన్ని తెలుసుకొని మరీ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కాన్సెప్ట్లో చదువుకునే పిల్లలకు, గరీబ్ పిల్లలకు సహాయ సహకారాలు చదువుకోవడం కొరకు, అలాగే ఎవరైనా బీదవాళ్ళు చనిపోతే వాళ్ళ దహన సంస్కారాల కొరకు, అలాగే ఇలా అమ్మాయి గరీబు అమ్మాయిలకు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఈ 3 కాన్సెప్టులు వాస్తవంగా
ప్రతి ఒక్క వ్యక్తిని కదిలించే విధంగా ఇట్టి కార్యక్రమాలు చేసుకుంటూ ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఈ నేడు 13 లక్షల రూపాయలు ఇంతమందికి పంచడం అంటే ఇది అట్టి మామూలు ముచ్చట కాదు. ఇది ఎంత కష్టపడితే ఈ సంస్థ డెవలప్ అవుతుంది అనేది అర్థమవుతుంది. అలాగే పుర ప్రముఖులు కానివ్వండి, జగిత్యాల జిల్లా మరియు కరీంనగర్ జిల్లా ఉమ్మిడి జిల్లాకు సంబంధించిన ఎంతోమంది పద్మశాలి కుల బాంధవులు ఎవరైనా కానీ ఈ యొక్క సంస్థకు సహాయ సహకారాలు అందించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళిపోయే విధంగా చేదోడు బాధలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.